నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఈ బండి పెట్టుకున్నాను రాజా స్మూత్ గా హ్యాండిల్ చేయ రాజా గంగమ్మ కోనేరు కదా పేరుకే కోనేరు ఇప్పుడు గంగమ్మ లేదు కోనేరు లేదు మొత్తం తవేశారు అదో ఈ ఊరి కొత్త అంటావు రాజా ఇన్ని పాత విషయాలు ఎలా తెలుసు నీకు మా తాతది ఊరే ఒకప్పుడు ఇది ఫారెస్ట్ ఏరియా ఇప్పుడు ఇలా మైనింగ్ చేసి పనికి రాకుండా చేశారు మీ తాత కూడా ఈ ఊరే నమ్మా మైనింగ్ మహిమ టిప్పు ఇక్కడ మట్టిని తవ్వితే మనీ వస్తుంది ఏమయ్యా నీ కారు తోటలో వచ్చా కారు తోటలో వచ్చా ఏం గాడటమేటయ్యా ఇప్పుడు ఏమన్నా టిప్పు సుల్తాన్ కారు తోలితే కారు చోటు మాత్రం వినపడుద్ది నువ్వు తోలితే సౌండ్ ఎందుకు వస్తుందిరా నీకు అసలు డ్రైవింగ్ రాదుగా డ్రైవింగ్ రాక కాదు చూడు అసలు ఏమన్నా రజాని గట్టిగా తొక్కడం ఇష్టం లేదుగా ఆ అడుగులు ఉన్నాం కదా అని ఎలా పడితే అలా తొక్కేస్తావా రై నువ్వేగా క్యాట్ బాల్ తో బొక్క పెట్టావు నువ్వు బొక్క పెట్టింది నా కారు కాదురా నా రజాకి అందుకే రివెంజ్ తెచ్చుకుంటా రక్తం రక్తం కన్ను కన్ను పండుకు పన్ను బొక్కకు బొక్క నీకు బొక్క పెడతా రే సైతానికి బచ్చా రే ఇల్లాడ్రా సైతానికి బచ్చా మా అవ్వ రాత్రి అంతా ఏడుస్తానే ఉంది అవ్వ గతించిపోయినవి కాలీ మీ నాన్న రామూర్తి నాయుడు గారు ఫారెస్ట్ రేంజర్ నువ్వప్పుడు పొత్తిళ్లలో ఉన్నావు మీ అమ్మకు తమ్ముడు ఉన్నాడయ్యా కర్ణాటి చక్రవర్తి అని పాము ముంగిసా కలిస్తేనే నీ మామ లేచిరాడు ఎక్కడికి వెళ్ళారా అదిగో నీ బావగారు ఏం చేస్తున్నారా ఎక్కడున్నావు ఇన్ని రోజులు అంటే అంత్యష్టమా డబ్బు కోసం ఏమైనా చేస్తావా మీరా పిల్లడా వీడు ఈ వయసులో వీడి వయసున్న కురాన్ చంపాడు తెలుసా పదేళ్ళు పదేళ్ళు వీడు జైల్లో పెడితే బిడ్డ అందరం ఒకటి కాదు నేనే వేరు కదా ఒక్కవి కాదు కన్నీటంబడి కాగిపోయినది కన్నీటంబడి కాగిపోయినవి నిక్కంబిందు పాషాణము నిన్ను ఎత్తుకుని చాలా దూరం పరిగెత్తానయ్యా దొరికిపోతానేమో నన్ను పై వేసింది సుబ్రహ్మణ్యం గారు సాక్కుంటానన్నారు మీ నాన్నగారు ఆయనకి ఎప్పుడో సాయం చేశారంట మీ అమ్మ నాన్నతో పాటు మా ఆయన్ని కూడా చంపేశాడు అప్పుడు పారిపోయి ఎక్కడెక్కడో బతికాను ఆఖరి రోజుల్లో ఇక్కడ బతుకుదామని వస్తే ఈ ఊరే మట్టి కొట్టుకుపోయింది మరి చక్రవర్తి ఏమయ్యాడు చచ్చిపోయాడని కొంతమంది చెప్పారు ఊళ్ళో నుంచి పారిపోయాడని కొంతమంది అంటారు చూస్తే గుర్తుపడతారా పాతికేళ్ల ముందు పేలగా ఉండేవాడు పెద్ద అయితే మొహం మారిపోద్ది కదయ్యా చూస్తే గుర్తుపడతానేమో బాబు మీ తాత అస్థికులు ఈ ఊళ్ళోనే ఎందుకు కలపమన్నాడో ఇప్పుడు అర్థమైంది ఆ పెద్ద ఆయనతో పాటు మీ అమ్మ నాన్న కూడా పిండం పెడతావానేమో పెడతావా
ఇక్కడ పోలీసులు ఇంతమంది ఉన్నారేంటి? బాసు, నువ్వు నిజంగా నాటకాలు మేడం సర్కస్ కంపెనీ అన్నా? టిప్పు, ఇంకో దారి లేదా? అటు వెళ్ళొచ్చు మేడం, అటు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే గుట్ట దిగాలి మేడం.